గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, నా పేరు డి చంద్రకళ, కేజీ బివి దుబ్బా, ఫిజికల్ సైన్స్ సిఆర్టీ. మనము కింది తరగతులలో సమతల దర్పణం వల్ల ఏర్పడే పరావర్తనం గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ తరగతిలో ఈ క్లాస్లో మనం ఇప్పుడు గోళాకార దర్పణాలలో కాంతి పరావర్తనం గురించి తెలుసుకుందాం. మరి గోళాకార దర్పణాలు అని వేటిని అంటారు? వక్రతలాలను కలిగిన దర్పణాలను గోళాకార దర్పణాలు అని అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి కుంభాకార దర్పణం, రెండవది పుటాకార దర్పణం. ఇక్కడ ఈ రెండు కూడా ఒక గోళానికి సంబంధించినవి. ఈ గోళాన్ని మనం రెండు భాగాలు చేస్తే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఇక్కడ చూసినట్లయితే ఈ పైన భాగంలో పూత పూయబడి ఉంటుంది. అంటే మనం రెండు గోళాలను కట్ చేసినప్పుడు ఇటొక భాగం రావడం జరుగుతుంది కదా. ఈ పైన భాగం పూత పూయబడినట్లు ఉంటే లోపలి తలం మనకు పరావర్తన తలంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా లోపలి తరం పరావర్తన తలంగా పనిచేస్తే దాన్ని పుటాకార దర్పణం అని అంటారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ లోపలి భాగం పూత పూయబడి ఉంటుంది. మరి పూత పూయబడి ఉన్నప్పుడు ఈ పై భాగం మనకు పరావర్తన తలంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనము కుంభాకార దర్పణంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పుటాకార దర్పణం అంటే లోతుగా ఉండే దర్పణాలను పుటాకార దర్పణాలు అని అంటారు. మరి ఈ పుటాకార దర్పణాల లోపల మన యొక్క ప్రతిబింబం అనేటువంటిది పెద్దగా కనిపిస్తుంది. అంటే వస్తువు కంటే కొంచెం పెద్ద సైజులో ప్రతిబింబం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా ENT స్పెషలిస్టులు ఉపయోగించడం జరుగుతుంది. మరి కుంభాకార దర్పణం అంటే ఉబ్బెత్తుగా ఉండే దర్పణాలను కుంభాకార దర్పణం అని అంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ కుంభాకార దర్పణాల్లో మనకు ప్రతిబింబం అనేటువంటిది వస్తువు యొక్క ప్రతిబింబం కంటే చిన్నగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా వాహనాల రియర్ వ్యూ మిర్రర్లుగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే వాహనం డ్రైవింగ్ చేసే వాళ్ళు వెనక వచ్చే వాహనాలని చూడడానికి ఈ దర్పణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ వక్రతలాలకు లంబాన్ని ఏ విధంగా గీయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఫోమ్ ముక్కని తీసుకొని దానిపైన గుండు పిన్నులను, ఈ విధంగా ఇది ఒక సమతల దర్పణం లాగా పనిచేస్తుంది కదా, దీనిపైన గుండు పిన్నులను ఆ తలానికి తలానికి లంబంగా మనము దానిపైన కూర్చాలి. కూర్చున్నప్పుడు ఈ విధంగా దానికి లంబంగా ఇవి పనిచేయడం జరుగుతుంది, సమతలానికి లంబంగా పనిచేయడం జరుగుతుంది. మరి ఈ ఫోమ్ ముక్కని మనం లోపలి వైపుకి వంపినప్పుడు ఈ గుండు పిన్నుల నుంచి వచ్చే కిరణాలన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తాయి. మరి ఈ అది పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. మరి ఈ ఫోమ్ ముక్కని వెనక వైపు పంపినప్పుడు ఈ విధంగా ఈ కాంతి కిరణాలు అనేటువంటివి వెనక వైపు కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తాయి. అంటే పుటాకార దర్పణం అనేది లోపలి భాగం వైపుగా ఉంటుంది, కుంభాకార దర్పణం అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనము ఆ పిన్నులన్నీ కూడా వాటి కింద మనం పొడిగించినట్లయితే అవి ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తుంది కదా, దాన్నే వక్రత కేంద్రం అని అంటాం. అదేవిధంగా కుంభాకార దర్పణంలో ఇవన్నింటినీ వెనక వైపు పొడిగించినట్లయితే ఒక చోట కలుసుకున్నట్లుగా, అంటే వీటి నుంచి విడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ బిందువుని మనము వక్రత కేంద్రంగా తీసుకోవడం జరుగుతుంది. మరి మనం ఇక్కడ ఈ భాగాన్ని గోళం నుంచి తీసుకోబడిన భాగం, ఇది ఒక దర్పణం లాగా మనకు ఇక్కడ ఈ భాగం అనేటువంటిది ఒక దర్పణం లాగా పనిచేస్తుంది. ఈ దర్పణం యొక్క మధ్య బిందువునే మనం ఈ మధ్య బిందువుని ధ్రువంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడనేమో ఇది వక్రత కేంద్రం అవుతుంది, ఈ సి అనేటువంటిది వక్రత కేంద్రం, ఇది పి అనేటువంటిది ధ్రువం. ధ్రువాన్ని పి చేత మనము సూచించడం జరుగుతుంది. మరి ప్రధాన అక్షం, మరి ఈ వక్రత కేంద్రము మరియు ఈ ధ్రువం గుండా ఒక సమాంతరంగా ఒక రేఖను కనుక గీసినట్లయితే అది ప్రధాన అక్షం అవుతుంది. వక్రతా కేంద్రం మరియు దర్పణ ధ్రువం గుండా పోతున్నట్లుగా క్షితిజ సమాంతరంగా గీయబడిన రేఖనే ప్రధాన అక్షం అని
అంటారు. మరి వక్రత వ్యాసార్థం, ఈ వక్రత కేంద్రం సికి మరియు దర్పణ ధ్రువం పీకి మధ్య గల దూరాన్నే వక్రత వ్యాసార్థం ఆర్గా తీసుకోవడం జరుగుతుంది. మరియు ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటిదంటే నాభి. నాభి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పుటాకార దర్పణాన్ని తీసుకున్నాం అనుకోండి, దానిపైన మనము సూర్యుని కిరణాలను కేంద్రీకృతం చేసినట్లయితే ఆ కిరణాలన్నీ కూడా ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్లుగా కనిపిస్తాయి, దాన్నే మనము నాభిగా తీసుకుంటాం, దాన్ని క్యాపిటల్ ఎఫ్ చేత సూచించడం జరుగుతుంది. ఈ క్యాపిటల్ ఎఫ్ నాభికి మరియు దర్పణ ధ్రువానికి మధ్య గల దూరాన్నే నాభ్యంతరంగా తీసుకుంటాం. దర్పణ ధ్రువం నుండి నాభికి గల దూరాన్ని నాభ్యంతరంగా తీసుకోవడం జరుగుతుంది, దీన్ని స్మాల్ ఎఫ్ చేత సూచిస్తారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్నది ఈ దర్పణం యొక్క మధ్య భాగాన్ని దర్పణ ధ్రువంగా తీసుకున్నాం, ఇది అంటే ఈ గోళం యొక్క మొత్తం భాగంలో మధ్య భాగం అన్నమాట, దీన్ని కేంద్రం వక్రత కేంద్రంగా తీసుకున్నాం. వక్రత కేంద్రం మరియు దర్పణ ధ్రువం గుండా పోయే బిందువుని రేఖని ప్రధానాక్షంగా తీసుకున్నాం, ఈ మధ్యలో ఉన్నది నాభిగా తీసుకోవడం జరిగింది. ఈ పటం లోపల మనకు అన్ని పదాలు అనేటువంటివి రావడం జరిగింది. ఇక్కడ నాభి చెప్పిన కదా, పుటాకార దర్పణాన్ని తీసుకొని సూర్యకాంతిలో ఉంచినప్పుడు మనకు ఆ బిందువులన్నీ కూడా ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తాయి, దాన్నే నాభిగా తీసుకుంటాము. అదేవిధంగా కుంభాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని ఈ విధంగా కనుగొనవచ్చు అన్నమాట. అన్ని బిందువుల యొక్క సూర్యకాంతిలో ఉంచినప్పుడు అన్ని కిరణాలు వెనుకకు పొడిగించుకుంటూ పోతే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైనట్లుగా కనిపిస్తాయి, దాన్ని నాభిగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ దర్పణ ధ్రువానికి మరియు నాభికి మధ్య గల దూరాన్నే నాభ్యంతరంగా తీసుకోవడం జరుగుతుంది. వక్రత వ్యాసార్థం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా నాభ్యంతరానికి రెట్టింపుగా ఉంటుంది, కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. మరి వక్రత వ్యాసార్థం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఆర్ బై ఎఫ్, వక్రత వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ నాభ్యంతరంగా ఉంటుంది. అదేవిధంగా ఎఫ్ విలువ కావాలంటే మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.